గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి కిరణ్ బాబు కొబ్బరికాయ గుర్తుపై పోటీ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఏటి అగ్రహారం 4 లైన్ రామరెడ్డి నగర్ శ్రీరామ్ నగర్ అలాగే ఏటి అగ్రహారం 457 లైన్లలో ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటు వేసి గెలుపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా దాసరి కిరణ్ బాబు మాట్లాడుతూ 10వ తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కొబ్బరికాయ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరికి అనుకూలమైన విధంగా ఉండి ప్రతి ఒక్కరి అవసరం తన అవసరంగా భావించి తనను పేరు పెట్టి పిలిచి పని చేయించుకునేలా కృషి చేస్తానన్నారు. ఈ వార్డులో తన తల్లి కార్పొరేటర్ అభ్యర్థిగా చేసినప్పటి నుంచి ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండేవాడినని తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో ఆయన వెంట కృష్ణ, ఫైజల్ రమణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళినప్పుడు ఒక సిమెంట్ రోడ్డు కానీ ఏమీ లేకపోయినప్పటికీ మేము పూర్తి చేసుకొని పాలనాకాలం పూర్తి చేసుకొని బయటకు వచ్చే నాటికి మొత్తం సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలు, కరెంటు స్తంభాలు, వాటర్ పైప్ లైన్లు అన్నీ చేయించడం జరిగింది. అలాగే నేను పుట్టి పెరిగిన ప్రాంతం అవడంతో ఎస్సీ రిజర్వ్ కావడం, జనరల్ అవడంతో నేను ఇక్కడ పోటీ చేశాను. ఈ డివిజన్లో నేను పోటీ చేసి గెలిచి ప్రజలకి అందుబాటులో ఉండాలని, నేను కొబ్బరికాయ గుర్తు మీద నాకు ఎన్నికల కమిషన్ కొబ్బరికాయ గుర్తు నాకు కేటాయించారు. ఈ డివిజన్లో ప్రతి ఒక్కరితో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనవాళ్ళే అని, మనవాడు కిరణ్ అని చెప్పి మనవాడిని గెలిపించుకోవాలని అభిప్రాయంతో ఉన్నారు. దేవుడి దయవల్ల ఈ స్థానికుల అభిమానంతో నేను ఈ డివిజన్లో కార్పొరేటర్గా గెలిచి ఈ డివిజన్ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గడిచిన 2 సంవత్సరాల్లో కూడా ఒక్క సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేసిన పాపాన్ని పోలేదు. ఈ 2 సంవత్సరాల పాలనలో ఒక సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేసిన పాపాన్ని పోలేదు. దోమలకి నివారణ కోసం చర్యలు తీసుకోలేదు. కుక్కలు ప్రతి రోడ్లోకి వెళ్ళినప్పుడు కుక్కలు, వీధి కుక్కలు రాత్రిపూట జనాల్ని, ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కుక్కలను తీసుకెళ్లే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఎవరు కూడా కార్పొరేషన్ అధికారులు ఏ పని జరిపించడం లేదు. ఈ 2 ఏళ్ళు నిద్రపోయినటువంటి అధికార పార్టీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల్లో మాకు సంక్షేమ పథకాలు ఇచ్చాము కాబట్టి మాకు ఓట్లు వేస్తారని అంటున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరం. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, ఇక్కడ అమరావతి రాజధానిగా ఉంటే 80% మంది లేబర్గా పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కులాల వాళ్ళకి పని దొరికేది. ఇక్కడ రాజధాని తీసి విశాఖపట్నంలో పెట్టడం వల్ల, విశాఖపట్నం రాజధాని పెట్టడం వల్ల ఇక్కడ భవన నిర్మాణం అంతా ఆగిపోయింది. అపార్ట్మెంట్లు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరగట్లేదు. కన్స్ట్రక్షన్ జరగకపోవడం వల్ల ఈ చిన్న తరగతులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బెయిల్దారి పనికి వెళ్ళేవాళ్ళు, కరెంటు పనికి వెళ్ళేవాళ్ళు, రాడ్ బిల్డింగ్ పనికి వెళ్ళేవాళ్ళు, బొచ్చులు మోసేవాళ్ళు, ఇన్ని రకాల 20 రకాల వృత్తులు వాళ్ళకి పని దొరకకుండా పోయింది. వాళ్ళు పని చేసుకుని షాపులకు వెళ్ళి ఏదైనా కొనుగోలు చేసుకునే శక్తి ఉండేది వాళ్ళకి. పనులు లేకపోవడం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మీరు సంవత్సరానికి ఇచ్చే 10,000 రూపాయల వల్ల వాళ్ళ జీవితాలే ముద్రించబడవు. దయచేసి అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు చర్యలు తీసుకోండి తప్ప సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే ఎవరికి ఉపయోగపడవు. రోజు పని ఇవ్వండి, పనిచ్చే విధంగా ఈ జిల్లాను అభివృద్ధి చేయండి. కానీ ఇక్కడ రాజధాని తీసేసి, ఇక్కడ రాజధాని తీసేయడం వల్ల 1000 అపార్ట్మెంట్లు నిర్మాణం జరిగేవి, ప్రతిరోజు జరిగేవి. ఇవాళ ఇసుక కొరత, ఇలాంటి సమస్యలతో ఏ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వాళ్ళంతా పని లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు. మీరు ఈ అధికార పార్టీ ఏదైతే ఉందో సంక్షేమ పథకాల వల్ల జనాల జీవనోపాధి పెరగదు, జీవన ప్రగతి పెరగదు, రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఏమీ జరగదు. సంక్షేమ పథకాలు చేయాలి, ఖచ్చితంగా చేయాలి, కాదని కాదు. సంక్షేమ పథకాలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. ఈ అభివృద్ధి కార్యక్రమం